Hello friends, welcome to our channel. So already Pelli sandhahi videos me chustu vastunaru. Already 7 videos chesam. Chudani vala kosam comments lo pin chestanu. 4 5 days nunchi chaala mandi adutunnaru akka Pelli videos inka pettatledi enti ani. So Pelli panallo busy valla nenu pettalekapoyanu. So ika ee roju nunchi 1 by 1 Pelli sandhahi videos anni 1 by 1 pedtanu. Kapte konni nenu shoot cheyalekapoyanu. ఎందుకంటే షూట్ చేసే వాళ్ళు లేరు. సో వీలైనంత వరకు అన్ని ఫంక్షన్స్ కవర్ చేశాను, కానీ డీటెయిల్డ్గా అయితే నేను వీడియోస్ తీయలేకపోయాను. ఇక్కడ ఏంటంటే గంధం నలుగు కోసం దీపాలు రెడీ చేస్తున్నాం. గంధం నలుగులో మనం ఏమంటారు నువ్వుల నూనె, సారీ నువ్వుల నూనెతో దీపాలు పెడతాం. నువ్వుల నూనె నేను ఫిల్ చేస్తూ బొత్తులు కూడా అన్ని రెడీ చేసేసుకొని తర్వాత అక్షంతలు గంధం తర్వాత కుంకుమ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ గంధంలో కొంచెం ఆ రోజు మనం పసుపు దంచాం కదా, ఆ పసుపు దంచిన ఫస్ట్ శుభసూచకంగా పసుపు దంచాం కాబట్టి ఆ పసుపుని ప్రతి ఒక్క పెళ్లి ఫంక్షన్స్ ఏదైతే జరుగుతాయో అన్నిట్లో కూడా అది యాడ్ చేస్తూ వస్తున్నాం. ఇది మా ట్రెడిషన్ ప్రకారం. అందువల్ల గంధంలో కొంచెం ఆ ముందు దంచిన పసుపుని వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. సో గంధం అక్షంతలు కుంకుమ ఈ విధంగా రెడీ అయిపోయాయి. నాకు ఎందుకో ఈ గిన్నెలు అయితే చాలా బాగా నచ్చాయి, గంధం గిన్నెలు అయితే. తర్వాత ఈ దీపాలు అయితే ఒక్కొక్కటి 200 grams నూనె పడుతున్నాయి. ఇప్పుడు కానీ వెలిగించామంటే పొద్దున వరకు వెలిగినా కూడా ఇంకా నూనె ఉంటుందన్నమాట. సో అంత బాగా వెలుగుతున్నాయి ఎక్కువ ఆయిల్ పట్టడం వల్ల. తర్వాత డెకరేషన్స్ అన్నీ కూడా నేను ముందు వీడియోలో కొంచెం చూపించాను కదా. సో ముందు ఏంటంటే అరిటాకు అరటి బొద్దులతో పందిళ్ళు. పందిళ్ళు ఎందుకు చిన్నదిగా వేసామంటే చాలామంది అడిగారు కొంచెం పందిళ్ళు పెద్దదిగా వేసుండొచ్చు కదా అని. ఇక్కడి నుంచి మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడి నుంచి ఆ ఎండ్ వరకు అంటే మమ్మీ వాళ్ళ ఇంటి వరకు కూడా లైటింగ్తో కవర్ చేయడానికి పందిళ్ళు తక్కువగా వేశారనమాట. ఈరోజు గంధం నలుగు వీడియో మీరు చూస్తున్నారు. గంధం నలుగు అయిన తర్వాత ఇక డైరెక్ట్గా పెళ్ళి, పెళ్ళి తర్వాత వసంతాలు, ఇవన్నీ 1 by 1 వస్తాయి మీకు. ఇంకోటి ఏంటంటే ఈ విజువల్స్ అనే నేను కరెక్ట్గా షూట్ చేయలేకపోయాను. ఇందాక చెప్పుకున్నట్టు షూట్ చేసేవాళ్ళు లేక నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న విజువల్స్ అన్నీ కూడా కరెక్ట్గా రావాలి, పువ్వులు ఈ విధంగా చల్లాలి అలా ఇలా అని ఏదేదో ప్లాన్ చేసుకున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఏమీ చేయలేకపోయాను. అట్లీస్ట్ కొన్ని పువ్వులైనా చల్లదామని జస్ట్ రెక్కలు ఉప్పుతూ ఉన్నా. సో ఇక్కడ ఏంటంటే ఈ నలుగు పెట్టేటప్పుడు మా ఊరు వాళ్ళందరూ నలుగు పెట్టారు. సో వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి సో చాలా వరకు నేను కవర్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం కవర్ చేశాను. మీకు బోర్ కొడుతుందేమో సో వాళ్ళ కోసం వాళ్ళు నలుగు పెట్టేదంతా కూడా షూట్ చేయడం జరిగింది. లాస్ట్లో మేము పెట్టిన నలుగు మీరు చూడబోతున్నారు. తర్వాత ఏంటంటే ఇది దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది. సో 10 మినిట్స్ ఆల్రెడీ పెట్టాను, ఇంకా లెంతే అయిపోతుందని దీన్ని కట్ చేశాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో తర్వాత కమెంట్స్లో పిన్ చేస్తాను పెళ్లి వీడియోస్ అన్నీ కూడా. ఇది ఎపిసోడ్ 8 అన్నమాట.
Thank you.